విద్యార్థులకు శుభోదయం. నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రథమ భాష తెలుగు, గరిష్ట మార్కులు 20, సమయం 45 నిమిషాలు. ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన 4 మార్కులకు ఇచ్చారు. అందులో నీరము తాప్త లోహము నిలిచి అనామకమై నశించు అనే పద్యాన్ని ఇచ్చి దానికి ప్రతిపదార్థం రాయమన్నారు, దానికి 4 మార్కులు. అదేవిధంగా 2వ ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకత, ఇది 12 మార్కులు. అంటే 2 ప్రశ్నలు ఇచ్చారు, రెండింటికి కలిపి 4 మార్కులు, ఒక్కొక్క దానికి 2 మార్కులు. దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న జీవిత విశేషాలను రాయండి. మరొకటి పీఠిక ప్రక్రియను వివరించండి. ఈ 2 ప్రశ్నలు కూడా ఛాయిస్ ఉండదమ్మా, 2 రాయాల్సిందే. చక్కగా ఒక్కొక్క ప్రశ్నకు 2 పేరాలు చెప్పిన రాస్తే మీకు ఫుల్ మార్క్స్ కంపల్సరీగా పడతాయి. క్రింది వానిలో ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఇది కూడా వ్యక్తీకరణ సృజనాత్మకతలోనిదే. చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలు వివరించండి. దీనికి ఛాయిస్ ఇచ్చారమ్మా లేదా, ఈ స్త్రీలందరూ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలుచుకుంటే మా గుండెలు బరువెక్కాయి అనటంలో పీఠిక కర్తల ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నని ఇచ్చారు. ఈ రెండింటిలో మీకు ఏది బాగా వస్తుంది రాయాలి. ఇది 8 మార్కుల ప్రశ్న, చక్కగా వీలైనంత విపులంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా భాషాంశాలు చూసుకున్నట్లయితే 4 మార్కులకు ఇచ్చారు. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా సమాధానాలు రాయండి. 5, నాయము తప్పి ప్రవర్తించకూడదు. ఇక్కడ నాయముకు అండర్లైన్ చేశారు. గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. 6వ ప్రశ్న, అందరికీ ఒక పద్ధతి పాటించటమే బాగుంటుంది. ఇక్కడ పద్ధతికి గీత గీశారు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయాలి, అంటే పద్ధతికి పర్యాయ పదాలు రాయాలి, న్యాయముకు ప్రకృతి పదం రాయాలి. అదేవిధంగా 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే పై ప్లస్ నిధి, ఈ సంధి పదాలను కలిపి రాయాలి. నెక్స్ట్ ప్రశ్న 8వ ప్రశ్న, మీరు రావద్దు ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. ఈ విధంగా FA2 పరీక్ష ఈ విధమైన మోడల్లో ఉంటుంది. విద్యార్థులందరూ చక్కగా 45 నిమిషాల్లో అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి ప్రయత్నం చేయాలి. చక్కగా విపులంగా రాసినట్లయితే మనకి ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులందరూ చక్కగా రాయమని నా ఆశీస్సులు అందిస్తున్నాను. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు.